ఒక ప్రాజెక్టులో కలిసి పనిచేసినంతసేపు ఆప్తమిత్రుల్లా మెలుగుతూ ఆ తర్వాత ఆ ప్రాజెక్టు పొరపాటున ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎక్కడైనా కలిసిన మిత్రులమన్న సంగతి దేవుడెరుగు అసలు మనిషి పరిచయం ఉన్నాడో లేడో అన్నట్టుగా ముఖం సాటేసే సాంప్రదాయాన్ని అలవాటు చేసుకున్న మా సినిమా ప్రపంచంలో జయాపజయాలతో పనిచేయడాలు పనిచేయకపోవడాలతో సంబంధం లేకుండా స్నేహాన్ని కొనసాగించే అతికొద్ది మిత్రుల్లో ముఖ్యులు శ్రీ సిరివెనల సీతారాం శాస్త్రి గారు వారు నాతో ఒకసారి అన్నారు డస్ హెవెన్ బిలాంగ్ టు హౌస్ గోట్ అన్నారు నాకు అర్థం లేదు అంటే ఏంటని అడిగాను గృహమే కదా స్వర్గసీమ అన్నారు గృహమే కదా స్వర్గసీమ దానివి గృహమే కదా స్వర్గసీమ అని అడిగారు అది వారికి నాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చమత్కారమైనటువంటి సంబంధం అందుకే ఈరోజు ఆయన అరవై ఐదవ జన్మదిన సందర్భంగా ఆయన రాసిన ఎన్నో అద్భుతమైన ఆణిముత్యాలు లాంటి పాటల్ని పాడుతూ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి అశేషమైన ఆయన అభిమానులతో పాటు ఈ కార్యక్రమంలో నేను కూడా పాలుపరుచుకుంటున్నాను శాస్త్రి గారి జన్మదినాన్ని మేమంతా పర్వదినంగా చేసుకుంటుంటే మీరేంటండి జోక్ చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు శాస్త్రి గారు పాట రాయమని ఇచ్చినప్పుడు దాన్ని జోక్గా తీసుకోరు సీరియస్గా తీసుకుంటారు కథ అంతా తెలుసుకుని ప్రతి పాత్ర యొక్క స్వరూప స్వభావాలు తెలుసుకుని దాంట్లో ఇమిడిపోయే విధంగా పాట రాస్తారు లేకపోతే రాయరు అంతేతాన్ని జోక్గా తీసుకోరు సీరియస్గా తీసుకుంటారు కానీ సార్ మాకు పాట అర్జెంటుగా కావాలండి షూటింగ్ అండి రేపే షూటింగ్ అంటే ఆయన సీరియస్గా తీసుకోరు దాన్ని జోక్గా తీసుకుంటారు ఎందుకంటే తెలుసు మేము ఆడే అబద్ధాలనే ఆయనకి ఆయన దాన్ని జోక్గా తీసుకుంటారు తీసుకుని పది రోజులకే ఇస్తారో ఇరవై రోజులకే ఇస్తారో నెలకే ఇస్తారో అద్భుతమైన పాట ఇస్తారు అంచేత నేను అంటాను ఆలస్యం అమృతం విషయం అనే సూక్తిని తప్పు అని ప్రూవ్ చేసిన వారు శ్రీ శాస్త్రి గారు ఎందుకంటే ఎంత ఆలస్యంగా ఇస్తే అంత అమృతం లాంటి పాటలు ఆయన దగ్గర నుంచి వస్తాయి నా ఫేవరెట్ హీరో యాక్ట్ చేసడనో ట్యూన్ బాగుందనో బీట్ అదిరిపోయిందనో అయితే పిక్చరేషన్ చాలా అద్భుతంగా వచ్చిందనో అయితే గాయని గాయకులు చాలా బ్రహ్మాండంగా పాడారనో కాదు నాకు కేవలం అందులో సాహిత్యం చాలా అద్భుతంగా నచ్చి నేను ఇప్పుడు మెన్షన్ చేస్తున్న పాట శాస్త్రి గారు రాసిన పాట ఈ పాట సన్నివేశం ఏంటంటే జీవితంలో భయపడడం అనేది చాలా అనవసరం భయం ఎంత దరిద్రం భయమే అన్ని అనర్థాలకి మూలం నిర్భయంగా జీవించాలి తలెత్తుకుని జీవించాలని ఉద్బోధించే ఈ పాటలో ఆయన అంటారు ఒక చరణంలో బలి అడిగే పులినో కాలనాగునో తింటారాయమైనా ఎప్పుడూ సాధు జీవులే రావుతారు నయనా బతికే చేయనా కాయడు దేవుడైనా భయమే బరువు కంటియ రూపే కగడాగా నిశినితరి మెయరా బెదిరితే భయపెడుతుంది తరిమితే పరిగెడుతుంది తెలుసుకో నైజము ఈ ఒక పాట కేవలం అన్నంలో మెతుకు లాంటిది ఈ మెతుకు చూస్తే అన్నం అంతా లేదో మీకే తెలుస్తుంది శాస్త్రి గారు రాసిన అనేకమైన పాటల్లో అవి చదువుకుంటూ పోతే పాడుకుంటూ పోతే ఒక రోజు కాదు చాలదు ఒక వారం చాలదు అట్లాంటి ప్రోగ్రాం ఒకటి మనం అందరం కలిసి త్వరలో పెట్టుకుందాం చాలా పాటలని హాయిగా పాడుకుంటూ కేవలం రసప్రధానమైన పాటలని త్వరలో మనం అందరం కలిసి ఒక పండగ చేసుకుందాం అప్పుడు నేను కూడా అందరికంటే ముందు ముందర సీట్లో కూర్చుని నేను మీతో పోటీ పడతానని సవినయంగా వినివరించుకుంటున్నాను అందరికీ నమస్కారం